ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభువు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం మే 5 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-3 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. వ్యాఖ్యానాంశం: ఆత్మ కలిగించు ఐక్యత. వ్యాఖ్యానం: తమకు ఇవ్వబడిన పరలోక పిలుపునకు తగినట్టుగా జీవించాలని పౌలు ఎఫెసీయులను కోరుతున్నాడు. ఈ పిలుపు దేవుని పరిశుద్ధులందరినీ ఒకే శరీరంగా సమీకరిస్తూ క్రీస్తులో ఒక నిత్యమైన స్వాస్థ్యాన్ని వారికి అనుగ్రహిస్తుంది. ఇందుకు ఇతరుల మేలు కోసం స్వీయ క్రమశిక్షణ లేదా స్వీయ తీర్పు చేసుకోవాల్సి ఉంటుంది. దీనత్వం అంటే ఇతరుల కోసం కొంచెం ఆలోచించటం. అయితే శరీరానికి ఇది అంత సులువు కాదు, కానీ నిజంగా క్రీస్తునందు ఆనందించే వారికి ఇది సహజ లక్షణం. సాత్వికం అంటే ప్రభువు నిమిత్తం వ్యక్తిగత హక్కులను వదులుకోవడం, ఎలాంటి స్వార్థపూరిత ప్రతిఘటన లేకుండా ప్రభువు కోసం వ్యక్తిగత హక్కులను వదులుకోవడం. ఈ విధంగా దీనత్వం ఎలాంటి అభ్యంతరం కలుగ చేయదు, సాత్వికం ఎలాంటి అభ్యంతరాన్ని పట్టించుకోదు. చిరాకు కోపం లాంటివి లేకుండా బాధాకరమైన విషయాలను, అపార్థాలను, చివరకు అవమానాలను కూడా దీర్ఘశాంతం ఓపిగ్గా భరిస్తుంది. సహనం అంటే కేవలం భరించడం కాదు, అంతకు మించింది. ఎందుకంటే సహనం ఎలాంటి ఆగ్రహపూరిత పరిచర్యను తలపెట్టదు. ఇది నిజమైన ప్రేమ ద్వారా ప్రేరేపించబడుతుంది. సమాధానమనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి అంటే ఈ విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. విశ్వాసులు ఎలాంటి నేపథ్యం పరిస్థితుల్లో నుండి వచ్చినా వారందరినీ ఒక్కటిగా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఆత్మ కలిగించు ఐక్యం అంటే అందరూ ఏకాభిప్రాయం కలిగి ఉండటం కాదు, కానీ ఇది దేవుని స్వచ్ఛమైన సత్యం ఆధారంగా రూపొందించబడిన ఐక్యత. అందువల్ల ఈ ఐక్యతకు వ్యతిరేకంగా ఉన్న వాటినన్నింటినీ, అనగా తప్పుడు బోధలు, నైతికంగా పాప జీవితం వంటి వాటి నుండి తొలగిపోవాలి. దేవుడు తన పరిశుద్ధుల్లో బలహీనతలను, వైఫల్యాలను, అస్థిరత్వాన్ని భరిస్తాడు, కానీ తన వాక్యంలో కనిపించే ప్రమాణాన్ని తొలగించడానికి రూపొందించిన సిద్ధాంతాలను ఆయన భరించలేడు. లేఖనాలు తెలిపే సాధారణ సూత్రాలపై మనకు భేదాభిప్రాయాలు ఉన్నా, ఒకవేళ మన హృదయాల్లో ప్రభు అయిన యేసు పట్ల నిజంగా ప్రేమానురాగాలు ఉంటే ఆత్మ కలిగించే ఆత్మబంధాన్ని మనం కలిగి ఉండవచ్చు. సమాధానమనుబంధం చేత ఆత్మ కలిగించే ఐక్యత అమూల్యమైనది. సహోదరుడు ఎల్ఎం గ్రాంట్, శుభములతో వందనాలు.